భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇదే ప్రాజెక్టు. ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాము, పునాదిరాయి వేస్తా ఉన్నాము అని అంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా నిన్ననే సార్ టీవీలలో మాట్లాడడము, పేపర్లలో చూడడం ఆశ్చర్యం అనిపించింది. నిజంగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగానే వాళ్ళ హయాంలోనే ఈ స్థాయిగా ఉండింటే మరి వాళ్ళ హయాంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో కేసుల దగ్గర నుంచి, హైకోర్టులో కేసుల దగ్గర నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీలో కేసుల దగ్గర నుంచి మొదలైన అనేక కేసులన్నీ కూడా దేవుడి దయతో పరిష్కరించుకుంటూ వచ్చాం. అలాగే భూసేకరణ కూడా పూర్తి చేయగలిగాం. అలాగే అన్ని అనుమతులు కూడా కేంద్రం నుంచి తీసుకుని రాగలిగాం. అలాగే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఈరోజు మన ప్రభుత్వం ఈ నిర్మాణ పనులకు ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఇవన్నీ కాకుండానే ఎన్నికలకు కేవలం 2-3 నెలల ముందు మాత్రమే రావడం, టెంకాయ కొట్టడం, పోవడం ఇవేమీ కూడా పూర్తి కాకుండా మళ్ళీ ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా గతంలోనే మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు. ఈరోజు ఈ ఎయిర్పోర్టు అన్ని రకాలైన అడ్డంకులను కూడా అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసుకొని అన్ని అనుమతులు తీసుకొని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ఈ నిర్మాణ పనులు ఇక్కడ ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వివిధ దశల్లో ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి అవుతా వస్తాయి. ట్రాఫిక్ పెరిగే కొద్దీ, విశాఖపట్నం ఉత్తరాంధ్ర పెరిగే కొద్దీ ఈ ఎయిర్పోర్ట్ కూడా విస్తరిస్తూ పోతుంది. ఈ ఎయిర్పోర్ట్లో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 2026 నాటికి ఏకంగా 2 రన్వేలతో ఎక్కడా కూడా ఎక్కడో 2 రన్వేలు అనేది ఉండే ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి ఎయిర్పోర్ట్లు. అలాంటిది ఇదే విశాఖపట్నంలో 2026 నాటికి 2 రన్వేలతో ఈ ప్రాజెక్టు టేకాఫ్ అవుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో 7 ఏరో బ్రిడ్జిలతో ఇక్కడే ప్యాసింజర్ టెర్మినల్, ఏరో బ్రిడ్జిలు, కార్గో కాంప్లెక్స్లు, విమాన నిర్వహణ మరమ్మతుల MRO యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలతో ఈ ఎయిర్పోర్ట్లు మొదటి దశ 2026 నాటికి 5,000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ అల్టిమేట్గా 60 లక్షల జనాభాకు మొదటి ఫేజ్లో ఇది సమకూర్చే సదుపాయాలతో ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయే విధంగా ఎయిర్పోర్ట్ డిజైనింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ విమానాశ్రయంలో భారీ విమానాల సైతం, అంటే A320, A380, A380 డబుల్ డెక్కర్ ఫ్లైటు, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లైటు, ఇలాంటి ఫ్లైట్ కూడా సునాయసంగా ల్యాండ్ అయ్యే 3.8 కిలోమీటర్లు పొడవైన భారీ రన్వేలు ఒకటి కాదు 2 నిర్మించబడతా ఉన్నాయి ఇక్కడే ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఈ ఎయిర్పోర్టే కాకుండా ఎయిర్పోర్ట్ పక్కనే
మరో 500 ఎకరాలలో ఏరో సిటీని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇదొక్కటే కాకుండా ఇదే ఎయిర్‌పోర్ట్ కు అక్షరాల విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు 6 లేన్ల రహదారులను ఏకంగా 6300 కోట్ల రూపాయలతో మరో 4 నెలల్లోనే దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రులందరితో గడ్కరీ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఆశీస్సులతో ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు జరుగుతా ఉంది. ఈరోజు ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఇందులో ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ఎయిర్‌పోర్ట్ వల్ల గాని ఈ సీ పోర్ట్ వల్ల గాని ఈ ప్రాజెక్టులన్నింటి వల్ల కూడా గాని ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇక్కడే ఉత్తరాంధ్రలోనే రాబోయే రోజుల్లో జరగబోతా ఉన్నాయి. ఈరోజు ఈ ఎయిర్‌పోర్ట్ పనులను మొదలు పెట్టడానికి జీఎంఆర్ గ్రూప్ కు సంబంధించిన మల్లికార్జునరావు గారు ఇక్కడ ఇదే వేదిక మీద ఉన్నారు. నాకు గట్టిగా నమ్మకం ఉంది జీఎం మల్లికార్జునరావు గారు అంటే ఈ ప్రాంతానికి ఈ ప్రాంతపు వాసి. తాను 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు నేను వచ్చే ముందు అడిగా అన్నా ఇదేదైనా ముందుకు జరపగలుగుతామా అని చెప్పి 36 నెలలు కాకుండా 24 నెలల్లోనే ఏమైనా చేయగలుగుతారా అని చెప్పి కూడా అడిగా. అంటే ఇక్కడే పుట్ట ఈ ప్రాజెక్ట్ నాకు కూడా చాలా 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 ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు. సాయ శక్తిలా కృషి చేస్తా ఖచ్చితంగా 24 నెలలు కాకపోయినా 30 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నాకు నమ్మకం ఉంది ఈ ప్రాజెక్టు ఈరోజు మొదలవుతే ఖచ్చితంగా 24 నెలల నుంచి 30 నెలల లోపల దేవుడు ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఇక్కడే ఫ్లైట్లు తిరగడం మొదలు పెడతాయి మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా గారికి కూడా ఈ సభాముఖంగా ఖచ్చితంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.